మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. పాములు పగబడతాయా? నిజంగానే నాగబంధానికి తరాల పాటు ఆస్తులను కాపాడే శక్తి ఉంటుందా? లంకె బిందెలు ఉన్న ప్రాంతంలో మనుషులు వెళ్లకుండా ఉండేందుకు పాములు కాపలా కాస్తాయా? ఇలాంటి ప్రశ్నలు వినగానే మన ఆలోచనలు అన్ని సినిమాల్లో చూపించే పాముల విన్యాసాల దగ్గరికి వెళ్ళిపోతాయి. అయితే పాముల విషయంలో మనం సినిమాల్లో చూసేవి ఏవీ నిజం కాదు. పాములు సంపదను కాపాడలేవు. మన పూర్వీకులు ఆహార ధాన్యాలు, విలువైన ఆభరణాలు, ముఖ్యమైన వస్తువులను భూమిలో భద్రపరుచుకునేవారు. సాధారణంగా ఈ ప్రదేశాలు అందరూ తిరిగే ప్రాంతాలుగా ఉండేవి కావు. ఎవరు పెద్దగా సంచరించని ప్రాంతాలు కావడంతో వీరు దాచిన ప్రదేశాలు ఎక్కువగా ఎలుకలు వచ్చేందుకు అనువుగా ఉండేవి. ఈ ఎలుకలను తినేందుకు పాములు అక్కడికి వచ్చేవి. అట్లా వారు సంపదను కాపాడేందుకు పాములు కాపలా కాస్తాయన్న నమ్మకాలు ప్రజల్లో బలంగా నాటుకుని పోయాయి. అంతేకాని పాములకు సంపదను కాపాడేంత జ్ఞానం లేదు. ఇక పాములు పగబడతాయి అన్నది కూడా మరో అభూత కల్పన. పాములు పగబడతాయని, అవి ఎక్కడైనా వచ్చి తమ ప్రతీకారం తీర్చుకుంటాయని, ఎన్నేళ్లైనా కాటు వేయాల్సిన మనిషిని గుర్తు పెట్టుకుని ఉంటాయి అన్నది అవాస్తవం. వాస్తవంగా పాములు పగబట్టలేవు. వాటికి జ్ఞాపక శక్తి కూడా చాలా తక్కువే. కొన్ని సందర్భాల్లో అవి వాటి పుట్టలను కూడా గుర్తించలేవట. మనిషికి పాము అంటే ఎంత భయమో పాముకు మనిషి అంటే కూడా అంతే భయం. మామూలు పాములను ఎవరైనా దెబ్బ కొడితే ఆ దెబ్బ తగలకపోతే దగ్గరలో ఉన్న రక్షణ స్థలానికి వెళ్లి ఆ పాము మనిషికి కనబడకుండా కాపాడుకుంటుంది. కొట్టడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోగానే దాని దారిని అది వెళ్లిపోతుంది. కానీ ఒక్క తాచు పాము విషయంలో మాత్రం ఇలాంటి సందర్భంలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా తాచు పాము దానంతట అది ఎవరి మీదకి దాడికి దిగదు. దానిని బంధించే ప్రయత్నం, రెచ్చగొట్టడం లేదా చంపడానికి ప్రయత్నం చేయడం వంటి పనులు చేస్తే అది ప్రతిదాడి చేయడానికి వెనకాడదు. తాచు పాముతో వ్యవహారం మామూలు పాముల్లా ఉండదు. అది దాడి జరిగిన ప్రాంతంలోనే ఉంటుంది. అది దాగి ఉన్న స్థలం సమీపంగా ఎవరు వెళ్ళినా వారి మీదకి దూకుతుంది. జంతువు కావచ్చు, వాహనం కావచ్చు, ముందు తాచు పామును ఎవరు కొట్టడానికి ప్రయత్నించారో వారిని పగబట్టి కాటు వేసి పగ తీర్చుకుంటుందని నిర్ధారణగా చెప్పడానికి తగిన ఆధారాలు లేవు. దెబ్బ తప్పించుకున్న తాచు పాము తప్పకుండా ఆ ప్రదేశంలో సుమారు 15 మీటర్ల గల ప్రాంతంలోనే ఉంటుంది. ఇలా ప్రవర్తించడానికి బహుశా మిగతా పాములతో పోలిస్తే తాచు పాముకు అభివృద్ధి చెందిన మెదడు ఉండడమే కారణం కావచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా పాముల విషయంలో చాలా మందికి ఉన్న అపోహలు తొలగిపోతాయేమో చూడాలి.